యాపిల్ ఫోన్లో ఉండే ప్రాసెసర్లని తయారు చేసేది ఏ కంపెనీయో తెలుసా? యాపిల్కి మెయిన్ కాంపిటేటర్ అయిన శాంసంగ్ కంపెనీ. హవాయ్ దేశంలో ఉండే ఒక వాటర్ఫాల్లో అప్పుడప్పుడు వాటర్ కింద కాకుండా పైకి ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వీచే బలమైన గాల్లే దీనికి కారణం. యూరోప్లోని జాక్ రిపబ్లిక్ అనే దేశంలో స్కల్ చర్చ్ అనేది ఉంది. ఈ చర్చ్లో ఎక్కడ చూసినా పుర్రెలు ఎముకలు ఉంటాయి. దీనికోసం సుమారుగా 70,000 మంది అస్థిపంజరాలు వాడారంట. 1318వ సంవత్సరంలో వచ్చిన ప్లేగ్ వ్యాధి కారణంగా వేలాది మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయిన అస్థిపంజరాలని ఇలా డెకరేట్ చేశారు. రెండు వేల 2013లో జింబాబ్వే దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎంత అంటే 2013లో జింబాబ్వే గవర్నమెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 2017 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉందని ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. 2017 అమెరికన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్లో 20,000 కన్నా తక్కువే. నిఖిల్ అనే ఈ అబ్బాయి షారుఖ్ ఖాన్ నటించిన ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ చూసి ఆ క్రీమ్ తెచ్చుకొని వాడాడంట. అయితే తాను తెల్లగా మారలేదని ఇమామీ కంపెనీ మీద ఢిల్లీ కోర్టులో కేసు వేశాడు. కేసు 2.5 సంవత్సరాల తర్వాత నిఖిలే కేసు గెలిచాడు. ఇమామీ కంపెనీ నిఖిల్కి పరిహారంగా 15 లక్షలు ఇవ్వాల్సిందిగా కోర్టు తీర్పు తీర్చింది. బొద్దింకలు తలలేకపోయిన వారం రోజుల వరకు బ్రతకగలవు. మరి గాలి పీల్చకుండా ఎలా బ్రతుకుతున్నాయి అనుకుంటున్నారా? అవి మనలో ముక్కు ద్వారా గాలి పీల్చుకోవు. వాటి బాడీ మీద ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుంటాయి. ఆ తర్వాత కూడా చనిపోవడానికి కారణం ఆహారం నీరు అందకపోవడమే. అప్పుడే పుట్టిన పిల్లలకి 6 నెలల వరకు అంతా బ్లాక్ అండ్ వైట్లోనే కనబడుతుంది. మన కంటిలో సుమారుగా 70 లక్షల చిన్న చిన్న కోన్స్ ఉంటాయి. మనం రకరకాల రంగులను చూడడానికి ఇవే కారణం. ఇవి చిన్నపిల్లల్లో 6 నెలల వరకు అభివృద్ధి చెందకపోవడం వల్ల వాళ్ళకి అంతా బ్లాక్ అండ్ వైట్లోనే కనబడుతుంది. అమెరికాలో ఒక సరస్సు ఉంది. దాని పేరు ఏంటో తెలుసా? దీన్ని పలకడం నా వల్ల కాదు, మీ వల్ల అయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని పింగ్ చేయండి. చాలామంది డైటింగ్ పేరుతో తినడం మానేస్తారు, కానీ ఇది చాలా ప్రమాదకరం. మనం లావుగా ఉండడం వల్ల కలిగే నష్టాల కన్నా ఏమీ తినకుండా ఉండడం మరింత ప్రమాదకరం. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా మనం ఎవ్వరం చూడలేం, ఎందుకంటే ఆ సినిమా 2115లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పేరు 100 ఇయర్స్ మూవీ యు విల్ నెవర్ సీ. ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈ సినిమాని హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ బాక్స్లో దాచి బ్లాక్ చేశారు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత అంటే 2115 నవంబర్ 18వ తేదీన ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేశారు. 100 సంవత్సరాల తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందబోతుందో ఊహించి ఈ సినిమాను తీశారంట. మన గుండె ఎంత ఫోర్స్తో బ్లడ్ని పంపిస్తుందో తెలుసా? ఏకంగా రక్తాన్ని మన గుండె 30 అడుగుల వరకు దూరం చిమ్మగలదంట. ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన ఫోటో ఏంటో మీకు తెలుసా? దీని పేరు ఫాంటమ్. ఇది అమెరికాలోని కెన్యాన్ యొక్క ఫోటో. కేవలం ఈ యొక్క ఫోటో 6.5 మిలియన్ డాలర్లు ఉంటుంది. మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 47 కోట్లు ఉండవచ్చు. టీవీలలో కార్ల యొక్క అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటాం కదా. దాంట్లో కార్స్ ఎంతో స్పీడ్గా సూపర్గా స్కర్ట్స్ వేస్తూ ఒక రేంజ్లో ఉంటాయి. నిజానికి వాటిని థ్రెడ్మిల్ మీద ఇలా బొమ్మలతో వీడియోలు తీస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కనిపెట్టిన అతి రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఆర్హెచ్ నల్. దీన్ని గోల్డెన్ బ్లడ్ అని కూడా అంటారు. ఇది ఎంత రేరెస్ట్ అంటే గత 50 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కేవలం 50 మందిలో మాత్రమే గుర్తించారు. ఒకసారి 12 ఏళ్ల అమ్మాయిని ఒకడు కిడ్నాప్ చేసి తన్ను పెళ్లి చేసుకోమని వారమంతా టార్చర్ చేశాడు.
అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మూడు సింహాలు ఆ అమ్మాయిని కాపాడి పోలీసులు వచ్చే వరకు తనకి రక్షగా అక్కడే ఉన్నాయి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, న్యూయార్క్ను అప్పట్లో న్యూ ఆమ్స్టర్డామ్ అని పిలిచేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ మైనింగ్లో ఉన్న బంగారం కంటే సముద్రంలో 200 రెట్లు అధికంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, బ్రెజిల్ దేశానికి ఆ పేరు బ్రెజిలియన్ అనే గింజల నుంచి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఈ ఫ్యాక్ట్ నెంబర్ 4ని వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నోరు తెరవమని, నాలుకను బయటికి తీయమని చెబుతూ ఉంటారు. కొద్దిసేపు పరిశీలిస్తారు, కానీ జ్వరం, తలనొప్పి, విరోచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్ళినా కూడా నాలుకని ఎందుకు చెక్ చేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాలుక పరిశీలించడం ద్వారా నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నాలుకపై తెల్లని మచ్చలు, నల్లని మచ్చలు ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? తెల్లని మచ్చలకు కారణం ఫంగస్. ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి. నాలుక ఎర్రబడి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం, ఇవన్నీ ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు. అందుకే నాలుక మీద నల్లటి వెంట్రుకలు ముడిచినట్లు అనిపిస్తుంది. విపరీతంగా పొగ తాగటం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయోటిక్స్ వాడటం వల్ల వచ్చే ఫంగస్ కారణమై ఉంటుంది. నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినటానికి, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇది. 1-4 రంగు మారడం అనేది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడ ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు. నాలుక వణకడం అనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది, లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల కానీ, మల్టీక్లెరోలసిస్ సమస్య వల్ల కానీ కావచ్చు. సరే, ఇప్పుడు దాకా డాక్టర్ నాలుకని ఎందుకు పరిశోధిస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరోగ్యవంతమైన నాలుక వల్ల ఏం ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన నాలుక వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నాలుకను క్లీన్ చేయడం వల్ల పొందే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం. నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొదటిగా రుచి పెరుగుతుంది. ఏది తిన్నా కారం, ఉప్పు, పులుపు, తీపి వంటి రకాలు రుచిని తెలుపుతుంది. నాలుక మీద సగటున ప్రతి ఒక్కరికి 9,000 టెస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఇవి ప్రతి 2 వారాలకు రిప్లేస్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నాలుకను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే టెస్ట్ బర్డ్స్ బ్లాక్ అయిపోతాయి. దీనివల్ల టేస్ట్ తెలియక ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పుని, చక్కెరని కలుపుకొని తింటారు. 2, దుర్వాసన పోగొడుతుంది. రోజుకి 2 బ్రష్ చేయడం వల్ల బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. రోజు నాలుక శుభ్రం చేసుకోవడం వల్ల, నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యమైన మంచి పళ్ళు అనారోగ్య సమస్యలు దరిచేయకుండా కాపాడుతుంది. నాలుకను శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ళు ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి రెగ్యులర్గా నాలుకను శుభ్రం చేసుకుంటే చిగుళ్ళకు దృఢంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆడవారి కంటే మగవారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య 10% ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మాల్స్, థియేటర్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్లలో ఇలా చాలా వరకు పబ్లిక్ ప్లేసుల్లో టాయిలెట్స్ ఉంటాయి. వాటిల్లో వెస్టర్న్ టైప్ టాయిలెట్లు మీరు గమనించే ఉంటారు. అయితే వాటి వల్ల మనకు ఒక విషయం తెలుస్తుంది, వాటికి డోర్లు ఉంటాయి కానీ కింద భాగం ఓపెన్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అయితే ఆ టాయిలెట్స్ అలా ఎందుకుంటాయో, వాటి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా చాలా చోట్ల పబ్లిక్ టాయిలెట్స్లో శృంగార కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఈ తరహా టాయిలెట్లు కనిపిస్తే కొన్ని జంటలు రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాయి. అలాంటి కార్యకలాపాలు జరగకుండా చూసేందుకే ఆ టాయిలెట్స్ కింద భాగంలో ఖాళీగా ఉంచారు. కేవలం శృంగార కార్యకలాపాలకు కాదు, ఈ తరహా టాయిలెట్స్లో డ్రగ్స్ తీసుకోవడం, మద్యం సేవించడం వంటి పనులు కూడా చేస్తుంటారు. అటువంటి పనులు కూడా చేస్తారంట. కనుకనే కింద భాగం ఆ టాయిలెట్లను ఓపెన్గా ఉంచుతారు. అలా కింద భాగం ఖాళీగా ఉంచడానికి మరో కారణం, పిల్లలు ఎవరైనా టాయిలెట్స్లోకి వెళ్ళినప్పుడు అనుకోకుండా లాక్ పడితే వాళ్ళను బయటికి తీయడం సులభంగా అవుతుంది, అందుకనే అలా ఖాళీగా ఉంచుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనలో చాలామంది ట్రైన్ ఎక్కే ఉంటారు, అలాగే ట్రైన్ని చూసే ఉంటారు.
అయితే ట్రైన్ గురించి నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ట్రైన్ చివరి పెట్టె వెనక ఎక్స్ లేదా ఇంటూ అని చెప్పి రాసి ఉంటుంది. అలాగే దాని కింద భాగంలో రెడ్ కలర్లో ఒక బల్బు ఉంటుంది. వీటి గురించి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు బోగీలో చివరి బోగీకు ఎక్స్ అని రాసి ఉంటుంది, అంటే ఆ రైలుకు ఆ బోగి చివరని అర్థం. అలాగే ఒక ఎర్రన్ లైట్ దాని కింద కూడా ఉంటుంది. అలాగే దాని పక్కన ఎల్వి అనే ఒక బోర్డు తగిలించబడి ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ అక్షరంలాగానే ఉపయోగపడతాయి. వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివరి పెట్టగా పరిగణిస్తారు. అయితే ఎక్స్ అక్షరం పగటి సమయంలో ఉపయోగపడితే ఎర్రని లైట్ రాత్రి పూట ఉపయోగపడుతుంది. దీనివల్ల వాటిని చూసిన వారు ఆ రైలు ఉన్న పెట్టెలతో వెళుతుందని అనుకుంటారు. ఒకవేళ చివరి పెట్టకు ఎక్స్ అక్షరం ఏమీ లేకపోతే అది ప్రమాదశాత్తు కొన్ని బోగీలు లేకుండా నడుస్తుందని తెలుసుకుంటారు. దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, 70% కంటే ఎక్కువ దేశాలు భూమధ్య రేఖ ఉత్తరాన ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఫుట్బాల్ను మొదటగా చైనాలో క్రీస్తుపూర్వం 476లో ఆడారు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే ఆట ఫుట్బాల్. అమెరికా కెనడాలో ఫుట్బాల్ను సాకర్ అని పిలుస్తారు. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఒక ప్లేయర్ సగటున 9.65 కిలోమీటర్లు పరిగెడతాడు. 55% ఫుట్బాల్లు పాకిస్తాన్లో తయారవుతాయి. ప్రముఖ ఆస్ట్రోనాట్ అయిన నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు చంద్రుడిపైకి ఫుట్బాల్ని తీసుకెళ్దామని అనుకున్నారు, కానీ నాసా దీన్ని తిరస్కరించింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, వెయిట్ లిఫ్టింగ్ ఆట పాత గ్రీస్, ఈజిప్ట్, చైనాలో మొదట అభివృద్ధి చెందింది. ఈ ఆట మొదట ఒలింపిక్ వెయిట్స్ లిఫ్టింగ్గా పిలిచేవారు. కాలక్రమేణా దీన్ని వెయిట్ లిఫ్టింగ్గా అని పేరు మార్చారు. ఈ ఆటను ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది 1905లో స్థాపించబడింది. 1896 నుంచి పురుషుల వెయిట్ లిఫ్టింగ్, 2000 నుంచి మహిళల వెయిట్ లిఫ్టింగ్ను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.